కుంభరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఈ వారం కుదరబడతాయి ఒక కొలిక్కి వస్తాయి ఒక దరి చేరతాయి మీ శ్రమ ఫలిస్తుంది విదేశాల సంబంధ విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యం వ్యాపారం నూనెల వ్యాపారం ఇవన్నీ సానుకూలంగానే ఉన్నాయి ప్రతి విషయంలో కూడాను మధ్యవర్తిత్వం చేసి మీకు రావాల్సిన ప్రయోజనాన్ని గండి కొడుతున్న వ్యక్తులకి గుణపాఠం చెప్తారు మధ్యవర్తులు ఎవరూ లేకుండా డైరెక్ట్గా మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడి మీ ప్రయోజనాన్ని మీరు పరిరక్షించుకుంటారు అదే గుణంలో యూట్యూబ్ వాళ్ళ ప్రయోజనాలను కూడా మరింతగా పెంచగలుగుతారు రాజకీయపరమైన విషయాలు రాజకీయపరమైన వ్యవహారాలు అంత గందరగోళంగా తయారవుతుంది ఏం చేయాలో ఏం చేస్తున్నావో తెలియనటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యం కలిగి ముందుకు వెళ్దామా అనేటువంటి భావంతో కష్టపడి ఫలితాలు సాధించిన సామర్థ్యం ఉన్న దానికి గుర్తింపు రాదు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఏమీ లేదు ఇవన్నీ కూడాను ఉన్నవాళ్ళకే అర్హతలు అవార్డులు ఇవన్నీ లభిస్తున్నాయి కానీ సామర్థ్యంతో పాటు ఇవి కూడా ఉండాలా అనే విషయాలు కొత్తగా తెలుసుకుంటారు మానసికంగా బాధపడతారు ఇరవై శతాబ్దంలో కూడాను ఇలాంటి కులమత ఏంటి అని మీరు ఎంతగానో మానసికంగా ఇబ్బంది పడతారు బాధపడతారు కానీ నడుస్తున్నటువంటి సమాజం యొక్క తీరు ఆ విధంగా ఉంది ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా సామర్థ్యం చూపించినా ఎన్ని విధాలుగా మంచితనం ఉన్నా ఎంత కష్టపడి పనిచేసినా ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా కార్యాలయాన్ని వ్యాపారాన్ని సామాజిక విషయాల్ని యూనియన్ కార్యక్రమాల్ని ఇంటి పనులు కూడా మానేసి కష్టపడి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏమాత్రం గుర్తింపు రాకపోవటం మీ కాలం కారణమవుతుంది రాజకీయంగా అణగదొక్కే ఫలితాలు జరుగుతాయి వాటిని ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తుంది వివాహ శుభకార్యాలు సానుకూలపడతాయి అదే కోణంలో వైద్య విద్య సాంకేతిక విద్య పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది భగవద్ అనుగ్రహం ఒక్కటే ఈ వారం స్పష్టంగా గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించే వారికి రోజు కలర్ బాగుంటుంది అదృష్ట దక్క మూడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి